ఈరోజు కొండ మీద ఏం జరుగుతుంది అని మరి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా మహాసంప్రోక్షణ పేరుతో మరి 9 రోజులు ఈ యొక్క టెంపుల్ని మూసేయాలి, అసలు ఘాట్ సెక్షన్ నుంచి వెహికల్స్ రాకూడదు, కాలినడకన మనుషులు రాకూడదు, కొండ మీద మనుషులు తిరగకూడదు అని ఇన్ని రూల్స్ పెడుతున్నారు అంటే అసలు రమణ దీక్షితులు గారు చెప్తున్నది నిజమవుతుందా అన్న అనుమానాలు అందరిలో కూడా ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే పుట్టా గారు ఎప్పుడైతే పాలక మండలి చైర్మన్గా ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి అన్ని వివాదాస్పదంగానే ఆయన నిర్ణయాలు తీసుకోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళని, వాళ్ళ భజన పరులని, వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేసే వాళ్ళని ఈరోజు పాలక మండలిలో వేసుకొని అధికారం ఉంది కదా అని ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళెవరు అని నేను అడుగుతున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వీల్లేదు, ఎవరు 9 రోజులు రాకూడదు అని చెప్పడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా 1994లో జరిగింది, 2006లో జరిగింది, ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు కొండ మీద తీసుకున్నది మేము చూడలేదు. మహాసంప్రోక్షణ ఉన్నా కూడా అంకురార్పణ రోజు ఒకరోజు కొద్దిసేపు మాత్రమే రానిరు, కానీ ఆ తర్వాత అంతా కూడా దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 3 వారాలకి ముందు జేయూఓ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 30,000 మందిని మరి దర్శనానికి ప్రతిరోజు కూడా అలౌ చేస్తామని చెప్పి మళ్ళీ నేను శుక్రవారం పాలక మండలి హడావిడిగా మీటింగ్ పెట్టేసి ఎవరు రావడానికి వీల్లేదు, కొండ మీద ఎవరు తిరగడానికి వీల్లేదు, సీసీ కెమెరాలు కూడా అన్నీ ఆపేస్తామంటే ఈ సీసీ కెమెరాలు ఏమన్నా ఆగమ శాస్త్రానికి అడ్డం వస్తున్నాయా, లేదా మీరేదైనా దొంగ పనులు చేయాలనుకుంటే అవన్నీ కూడా రికార్డ్ చేస్తాయన్న భయం మీలో ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే జగమండి అయిన సుబ్రహ్మణ్యం గారు ఈ టీటీడీ మీద జరుగుతున్న వివాదాలని చూసి ఆయన పిల్వేయబోతున్నారు పిటిషన్ సుప్రీంకోర్టులో అని తెలియగానే ఈరోజు హడావిడిగా ఈ 9 రోజులు మరి టెంపుల్ని క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం అనేది అందరికీ కూడా అనుమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పోటు తవ్వకాలు జరిగినప్పుడు ఏ విధంగా సీసీ ఫుటేజ్ మాయమైందో మనం చూసాం. అండ్ ఎవరైతే రమణ దీక్షితులు గారు క్లియర్గా చెప్పారు, భగవంతుణ్ణి పస్తు పెట్టి కేవలం సొరంగ మార్గంలో మరి నగలు డబ్బులు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడానికే ఆ యొక్క పోటు తవ్వకాలు జరిగాయని చెప్పింది. ఈరోజు నిజం అనిపిస్తుంది, ఎందుకంటే సంప్రోక్షణ సమయంలో ఎలాగో గుడి మూసేయాలనుకున్నప్పుడు ఆ యొక్క రిపేర్లు ఏవైనా ఉంటే ఈరోజు చేసుకొని ఉండాల్సింది, మరి అప్పుడు ఎందుకు వెంకటేశ్వర స్వామిని పస్తు పెట్టి మరి అన్ని రోజులు సీసీ ఫుటేజ్ మాయం చేసి తవ్వకాలు చేశారో ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. అండ్ జేయూఓ గారు మొదట ఆయన ఇక్కడ జేయూగా వచ్చినప్పుడే క్లియర్గా చెప్పారు, వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కానీ నగల్ని కానీ మొత్తం కూడా ఆన్లైన్ చేస్తామని, కానీ దాదాపుగా 8 సంవత్సరాలు ఆయన కంటిన్యూస్గా ఉన్నా కూడా ఇంతవరకు నగల్ని ఆదాయాన్ని ఆన్లైన్ చేయలేదు అంటే దాంట్లో ఎంత మాయమైపోయిందని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఇక్కడ జరుగుతున్న నిర్ణయాల వెనక ఎవరి హస్తం ఉంది, పుట్టా గారిదా, జేయూఓ గారిదా, లేకపోతే ముఖ్యమంత్రి గారిదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మరి ఇక్కడ వివాదాస్పదంగా చర్యలు చేపట్టడం మనం కళ్ళారా చూస్తున్నాం. గతంలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు జేయూఓగా ఉన్నప్పుడు 1000 కాళ్ళ మండపం వెంకటేశ్వర స్వామి నేరుగా వచ్చి పేదలందరికీ కూడా ఆ 1000 కాళ్ళ మండపంలో ముక్తిని ప్రసాదిస్తారని మరి బుక్కుల్లో మనం చదువుకోవటం జరిగింది. అలాంటి ఎంతో ప్రాశస్త్యం కలిగిన 1000 కాళ్ళ మండపాన్ని ఎలా కూలదోశాడు, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడో మనం చూసాం. అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఈరోజు ఇంత సాహసాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు, దీని వెనక జేయూఓ గారు కానీ చైర్మన్ కానీ పాలక మండలి చైర్మన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇన్ని అనుమానాలు భక్తులకు ఉన్నప్పుడు అవి నివృత్తి చేయకుండా మీరు రావటానికి వీల్లేదు అంటే మరి నెలలకి ముందే ఇక్కడికి రావటానికి టికెట్లు బుక్ చేసుకొని మరి దర్శనాలకు వెళ్ళటానికి అందరూ కూడా సంసిద్ధమైన వాళ్ళ కష్ట నష్టాలకి మరి ఎవరు బాధ్యత వహిస్తారు, దాన్ని ఎవరు భర్తీ చేస్తారని కూడా నేను అడుగుతున్నాను. సో తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడొద్దు అని చెప్పడానికి పాలక మండలికి కానీ జేయూఓకి కానీ ఎవరికి కూడా హక్కు లేదు. అంకురార్పణ జరిగేది 11వ తేదీ అయితే 9వ తేదీ నుంచి ఎందుకు మూసేయాల్సి వస్తుంది టెంపుల్? గతంలో లాగే దర్శనాలు జరిగేలాగా చూడాలి, లేకపోతే మేము మాత్రం ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులు అందరం, మేమందరం కూడా చిన్నప్పటి నుంచి తిరుపతిలోనే పెరిగాం, ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి విధంగా ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ అన్ని విషయాలకి కూడా మేము భక్తుల్ని కూడగట్టుకొని గట్టిగానే
వాళ్ళని వ్యతిరేకిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే లోపల వాళ్ళు ఏదో తప్పులు చేయబోతున్నారు కాబట్టే ఈరోజు ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అనే అనుమానాలని ఈరోజు నివృత్తి చేయాలి అంటే దర్శనాలకే అలౌ చేయాలి. బీజేపీ వాళ్ళు ఆహ్వానించడానికి అది వాళ్ళ పర్సనల్ విషయం, కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, మేము సింగిల్గానే ఎన్నికలకు వస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పబ్లిక్ మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తన 1500 రోజుల పరిపాలన చెత్తగా ఉంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కషన్ చేయకూడదు కాబట్టి ఈరోజు ఇలాంటి విషయాల్ని తెరపైకి తీసుకొని రావటం, మరి ఎవరో మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అంటున్నారు. ఆయన ఎన్డీఏలో ఒక మెంబరే కానీ ఆయన బీజేపీకి ఆయనకి సంబంధం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా తమకు కావాల్సిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి అదే పెద్ద విషయంగా వీళ్ళు బ్రేకింగ్ న్యూస్లు పెట్టి బురద చల్లాలంటే అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 99లో కానీ 2004లో కానీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు నాయుడు. ఈ రోజుకి కూడా వంగి వంగి దండాలు పెడుతూ ఎడం చేత్తో షేకండ్ ఇచ్చినా సరిపోతుంది అని కళ్ళకు అద్దుకుంటున్నాడు మోడీ గారు చేయి తీసుకొని. అండ్ ఈరోజు తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే బీజేపీతో మరి మాట్లాడటానికి ఏ విధంగా మినిస్టర్ వైఫ్ని ఈరోజు పాలక మండలిలో మరి మెంబర్గా వేయటం కూడా మనం చూస్తున్నాం. మరి బీజేపీతో ఏ సంబంధాలు లేనప్పుడు మరి నీతి ఆయోగ్కి వెళ్ళి ఏదో చేసేస్తానని ఇక్కడ తొడగొట్టిన చంద్రబాబు నాయుడు అక్కడ పిచ్చి నవ్వులు నవ్వుతూ ఏ విధంగా మెలికలు తిరిగిపోతూ మోడీ గారికి వంగి వంగి దండాలు పెట్టారో మనం చూసాం. కాబట్టి ఇక్కడ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, అధికారంలో కూర్చోవటమే నాకు ముఖ్యం, దానికి ఎన్ని తప్పుడు వాగ్దానాలైనా చేయడానికి రెడీ అనేది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజల అభిమానంతో రావాలనుకున్నాడే కానీ అధికారంలోకి పార్టీలతో పొత్తు పెట్టుకోనో అబద్ధపు వాగ్దానాలు చేసో రావాలని అనుకోలేదు. కాబట్టి ఆయన క్లియర్గా ఉన్నాడు, క్లారిటీతో ఉన్నాడు కాబట్టి పొత్తు పెట్టుకోవటం లేదు అని క్లియర్గా చెప్పాడు. Thank you.